आस्तुनायो ఏదైతే ఇవాల ఆయన ప్రెస్ మీట్ లో కూడా చెప్పడం జరుగుతుంది నిన్న ఆస్తి పేపర్ అన్ని కూడా మీ ముందు పెడతాను ఆస్తి పేపర్లన్నా చూసుకోండి కొంతమంది నలుగురు పెద్ద మనుషులు పెట్టి దాన్ని చేపించారని నీకొచ్చేది నల్లదనమే ఆ నల్లదనం ఈ ప్రతి పనికి కమిషన్ తీసుకుంటున్నాం ప్రతి కార్యక్రమం ఒక ట్రాన్స్ఫర్ చేయాలంటే కమిషన్ ఒక టీచర్ పోస్ట్ కావాలంటే కమిషన్ నువ్వు ఏ సిఫార్సు చేసినా కూడా కమిషన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఒక లైన్ మ్యాన్ పోస్ట్ కావాలంటే దానికి కమిషన్ గ్రావెల్ ఇసుక ఏదైతే మట్టి అలానే క్రికెట్ బెట్టింగ్ గంజాయి కల్తీ మద్యం ద్వారా ఇంకా కోట్ల కోట్ల రూపాయలు ఈ నాలుగేళ్లలో కొల్లగొట్టావు నువ్వు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి గురించి వాళ్ళు మాట్లాడుతున్నావు ఏదైతే మైపాడు దగ్గర కట్టిన బీచ్ రిసార్ట్ గురించి కానివ్వండి అలానే విడవలూరు మండలంలో కట్టిన రామతీర్థంలో కట్టిన బీచ్ రిసార్ట్ గురించి కానీ ఇవాళ మాట్లాడుతున్నాడు ఇది చంద్రనాయుడు గారు కట్టలేదంట ఏదో మన వెంకన్నాయుడు గారు తీసుకొచ్చారని చెప్పాను అంటే రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ చేయగలదా సెంట్రల్ ఫండ్స్ ఉన్నాయి టూరిజం కని చెప్పి ఆ రోజున మా నాన్నగారు వెళ్లి నారా చంద్రబాబు గారు రిక్వెస్ట్ చేసి ఆయన పదే పదే లెటర్ రాయడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కి అలానే ఫాలోఅప్ చేయడం వల్ల డాడీ ఎన్నోసార్లు వెంకన్నాయుడు గారిని కలిసి ఆ ఫాలోఅప్ చేయడం వల్ల ఇవాళ టూరిజం రిసార్ట్స్ వచ్చాయి టూరిజం రిసార్ట్ మేము తీసుకొచ్చాం కదా తెలుగుదేశం పార్టీలో ఇవాళ దాని మెయింటెనెన్స్ చూద్దాం పదండి వెళ్దాం ఒకసారి ఆ టూరిజం రిసార్ట్స్ అన్ని చెదలు పట్టిపోయి మొత్తం మెయింటెనెన్స్ లేకుండా నీ హయాంలో ఇవాళ ఇలా ఏడ్చి చేస్తున్నాయి ఆ రిసార్ట్లు అవి చూడవయ్యా నువ్వు ఇవాళ ప్రెస్ మీట్ పెట్టి ఈ నిన్న జరిగిన బహిరంగ సభ గురించి మాట్లాడుతున్న వాస్తవం నువ్వు 1500 కోట్ల అక్రమాలు చేసావు కోవూరు నియోజకవర్గ సంపదను కొల్లగొట్టి నీ సంపదను పెంచుకుంటున్నావు ఇవాళ కొత్తగా నువ్వు ట్రస్ట్ పెట్టుకుని ట్రస్ట్ వారు యాక్టివేట్ చేస్తున్నావు ఇప్పుడు దాకా 30 ఏళ్ళు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు 6 సార్లు నిన్ను ఎమ్మెల్యేగా గెలిపించారు కోవూరు నియోజకవర్గ ప్రజలు ఇప్పటి వరకు కోవూరు నియోజకవర్గ ప్రజలకి నువ్వు ఏమీ చేయలేదు ఇప్పటి వరకు కొత్తగా అక్కడ 5000 అక్కడ 10000 అక్కడ 15000 ఇస్తున్నావు ఎక్కడిది నీకు ఆ సంపద నాయకులు ఏదైతే అక్రమాలు చేస్తున్నారో అక్రమాల దగ్గర నుంచి సంపద సృష్టించావు అలానే నువ్వు చేస్తున్న ఏదైతే ఇల్లీగల్ వ్యాపారాలు ఉన్నాయో ఆ వ్యాపారాల దగ్గర నుంచి డబ్బులు వస్తున్నాయి తీ నీ ఎన్ఎస్ఆర్ ట్రస్ట్ చిట్టది బయట పెట్టు దాని గురించి మాట్లాడదాం అలానే అభివృద్ధి కార్యక్రమాల మీద ఎక్కడికైనా మేము రావడానికి సిద్ధంగా ఉన్నాం చర్చకి సిద్ధంగా ఉన్నాం నువ్వేం చేసావు నాలుగేళ్లలో బుచ్చిరెడ్డిపాలెంలో మీటింగ్ పెడితే బుచ్చిరెడ్డిపాలెం గురించి మాట్లాడుతున్నాడు ఆయన నగర పంచాయతీగా మార్చింది మా నాన్నగారు కోవూరుని అలానే ఏదైతే బుచ్చిరెడ్డిపాలెం ఉందో దాని నగర పంచాయతీ ప్రపోజల్స్ ని మా నాన్నగారు ఎమ్మెల్యే ఉన్న సమయంలో వాటన్నింటినీ ఆమోదించారు కానీ కోవూరుని పెండింగ్ లో పడి బుచ్చిరెడ్డిపాలెం ఆమోదం పొందింది కానీ ఎలక్షన్ కోడ్ రావడం వల్ల డిక్లేర్ కాలేదు ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చిందా అది డిక్లేర్ అయింది నువ్వేం చేసావు అసలు దాంట్లో నీకేం సంబంధం నగర పంచాయతీ అవ్వడానికి నువ్వేం చేస్తావు అసలు ఇవాళ సెంట్రల్ ఎయిటింగ్ గురించి మాట్లాడుతున్నావు సైడ్ కాలువల గురించి మాట్లాడుతున్నావు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో మా సర్పంచ్ గారి సర్పంచ్కి వచ్చిన నిధులతో మేము సైడ్ కాలువల్ని 4 అడుగులు పెడితే ఇవాళ నువ్వు ఆధునీకరణ మేము సెంట్రల్ మేము ఈ సైడ్ కాలువలు కట్టానంటున్నావు 4 అడుగులు ఉన్న కాలువని 2.5 అడుగులు తీసుకొచ్చావు అక్కడ ఎవరైతే వ్యాపారవేత్తలు ఎవరైతే వ్యాపారాలు చేసుకుంటున్నారో ఆ వ్యాపారాలు వాళ్ళ షాపులు మీద పడి వాళ్ళ షాపులు కూడా ధ్వంసం చేసి నువ్వు ఇవాళ కూడా మెట్లు కట్టలేదు ఇవాళ కూడా అక్కడ రోడ్డే లేదు సెంట్రల్ లైటింగ్ ఎప్పుడేస్తావు నువ్వు చెన్నూరు రోడ్డుకి నాకు సెంట్రల్ చెన్నూరు రోడ్డుకి ఇవి వచ్చినాయి అని చెప్పాను కదా సెంట్రల్ ఫండ్ వచ్చిందని కదా కేవలం నీ కమిషన్ కోసం కాకపోతే నువ్వు ఎందుకు ఇప్పటి వరకు వేయలేదు సైడ్ కాలువ వేసి ఇప్పుడు దాకా సైడ్ కాలువలు కూడా 4 అడుగులు ఉన్నాయి 2.5 అడుగులకి కుదించావు పెద్దగున్నాయి తగ్గించడమా అభివృద్ధి అంటే పెంచాలి కానీ తగ్గించడమా అభివృద్ధి అంటే 4 అడుగులు ఉన్న సైడ్ కాలువల్ని 2.5 అడుగులు చేసావు రోడ్డుని ఇంకా ఇప్పటి వరకు విస్తరణ చేయలేదు చెన్నూరు రోడ్డుని ఇప్పటి వరకు డెవలప్మెంట్ చేయలేదు నువ్వా మాట్లాడేది ప్రసన్న కుమార్ రెడ్డి గారు నీకు నేను వార్నింగ్ ఇస్తున్నాను ఈ సమావేశం ద్వారా నీకు చిత్రశుద్ధి ఉంటే అభివృద్ధి మీద మాట్లాడు మా నాయకులు నారా లోకేష్ గారి మీద వాళ్ళ మా అధినాయకులు నారా చంద్రనాయుడు గారి మీద దుర్భాషలు ఆడకు నీకు రాజకీయ భిక్ష పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ మా నాయకుడు నారా చంద్రనాయుడు గారు నిన్ను నీకు రాజకీయ ఓనుమాలు దిద్ది నువ్వు ఇవాళ రాజకీయంగా ఇంత అభివృద్ధి చెందావు అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ మేమేసిన ఫౌండేషన్ ఇవాళ నువ్వు ఏదో పక్కన వేరే పార్టీలో ఉన్నావని దుర్భాషలు ఆడుతున్నావు ఆయన ఆస్తుల గురించి మాట్లాడుతున్నావు ఇవాళ ధీరుభాయ్ అంబానీ ఎక్కడి నుంచి మొదలయ్యాడు ధీరుభాయ్ అంబానీ వ్యాపారాలు చేసుకుంటూ ఆ వ్యాపారాలు చేసుకుంటూ ఇవాళ వేల కోట్ల సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు అలానే నారా చంద్రనాయుడు గారు ఆయనకున్న మేధాశక్తితో ఆయన హెరిటేజ్ గ్రూప్ ని స్థాపించి తద్వారా ఆయనకున్న షేర్ తో ఆయన అసెట్ క్రియేషన్ చేసుకున్నాడు రాష్ట్రానికి సంపద సృష్టించిన మహానేత ఆయనకైన సంపాదన క్రియేట్ చేసుకోలేడా అది కూడా అర్థం కాదా ప్రసన్న కుమార్ రెడ్డి గారు నువ్వు నీకు 1000 ఎకరాలు మీ నాన్న ఇస్తే దాన్ని కరిగిచ్చేసిన అంటే ఇవాళ ఎలా అంటే మనం చెప్పాలి మీ నాన్నగారు చాలా గొప్ప వ్యక్తి
పండిత పుత్ర పరమ సుండహ అంటారు కదా అలా ఉంది ఇవాళ ఏదైతే ప్రసన్న కుమార్ రెడ్డి గారి ధోరణి వాళ్ళ నాన్న చాలా మంచోడు చాలా దానాలు చేశాడు ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి వచ్చేసరికి ఆయనకు 1000 ఎకరాలు ఇస్తే ఆ 1000 ఎకరాలు అన్ని కూడా ఆయనకున్న వ్యసనాలతో అయిపిచేసి కరిగి చేసి అప్పుల పాలం అయిపోయాడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి 2019 కి మళ్ళీ ఆసి సంపాదన కోసం మా కోవూరు నియోజకవర్గ సంపద సహజ సంపద మా భావితరాల కోసం ఉండే సంపదని ఇవాళ నువ్వు వాడుకొని నీ ఆస్తులు పెంచుకుంటూ నీ పిల్లల ఆస్తులు పెంచుకుంటూ ఇది వచ్చిన రల్లదనాన్ని కూడగట్టి రేపు ఎలక్షన్ కోసం వాడడానికి నువ్వు చేస్తున్న ఏదైతే ఈ ప్రయత్నం ఉందో ఇది ప్రజలకు అందరికీ తెలుసు రోజు ఇలా ఇసుక లారీలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు రోజు ఇలా గ్రావిల్ లారీలు ప్రతి ఒక్కరు చూస్తున్నారు కల్తీ మద్యం ద్వారా చనిపోయిన ఎంతో మంది ప్రాణాలు నీ మీద ఇవాళ పడి చస్తున్నారు ఎందుకంటే నువ్వు చేసిన కల్తీ మద్యం నువ్వు అమ్మడం వల్ల వాళ్ళ ప్రాణహాని అయ్యి వాళ్ళు చనిపోతున్నారు ప్రసన్న కుమార్ రెడ్డి నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను మరొకసారి మా నాయకుల కాని మీద నువ్వు దుర్భాషలాడావంటే నీకు ఇదే ఫైనల్ వార్నింగ్ నువ్వు చేసిన ఇవన్నీ కూడా నువ్వు ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల మీద మాట్లాడాలంటే మాట్లాడు ఓపెన్ ఛాలెంజ్ కి ఓపెన్ చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను మళ్ళీ గాని మా నారా లోకేష్ గారిని అలానే మా నారా చంద్రనాయుడు గారిని మీరు దూషిస్తే మీకు బాగుండదని ఈ సందర్భంగా నేను వార్నింగ్ ఇస్తున్నాను అందరికీ నమస్కారం.